అన్నిటికంటే లావైన థిక్కెస్ట్ మరియు అన్నిటికంటే సన్నని థిన్నెస్ట్ వస్తువులను గుర్తించడం. పిల్లలు, మునుపటి వీడియోలో మనం లావైన మరియు సన్నని వస్తువులను గుర్తించడంపై కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాము. ఈ వీడియోలో మనం అన్నిటికంటే లావైన మరియు అన్నిటికంటే సన్నని వస్తువులను గుర్తించడంపై కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాము. ఈ రోజు చోటుకు పాఠశాల నుండి పెయింటింగ్ చేసే పని ఇచ్చారు. చోటు తన కోసం రంగులు, పెద్ద కాగితం మరియు పెయింట్ చేయడానికి బ్రష్లు తీసుకున్నాడు. చోటు, నువ్వు ఏ పెయింటింగ్ చేస్తున్నావు? పింకీ, ఈరోజు నేను మైదానంలో ఒక మొక్కను తయారు చేయాలని అనుకున్నాను. చోటు ఒక బ్రష్ని తీసుకొని ఒక పచ్చటి మైదానాన్ని గీయడం ప్రారంభిస్తాడు. కాని చోటు బ్రష్తో చాలా సన్నని గీత ఏర్పడుతోంది మరియు చోటుకు పెయింటింగ్ వేయడానికి చాలా సమయం పడుతోంది. అరే చోటు, నీ బ్రష్ చాలా సన్నగా ఉంది. ఇంత సన్నని బ్రష్తో మైదానాన్ని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. అయితే నేనేం చెయ్యాలి పింకీ? నువ్వు అన్నిటికంటే లావు బ్రష్ను తీసుకో చోటు. దాంతో త్వరగా మొత్తం మైదానంలో రంగును నింపచ్చు. అవును పింకీ, అయితే వీటిలో ఏది అన్నిటికంటే లావైన బ్రష్? పిల్లలు, మీరు ఈ మూడు బ్రష్ల్లో అన్నిటికంటే లావైన బ్రష్ను కనుగొనగలరా? మీరు సరిగ్గా గుర్తించారు పిల్లలు. ఈ మూడు బ్రష్ల్లో ఈ బ్రష్ అన్నిటికంటే లావుగా ఉంది. అవును, అన్నిటికంటే ఈ బ్రష్ లావుగా ఉంది. నేను దీంతో రంగు వేస్తాను. అరే వావ్ పింకీ, అన్నిటికంటే లావైన బ్రష్తో చాలా త్వరగా మైదానం అంతా రంగు నిండింది. కానీ ఈ లావు బ్రష్తో ఈ మొక్క సరిగ్గా వెయ్యలేము. అవును, ఒక పని చెయ్యి, మొక్కను తయారు చేయడానికి అన్నిటికంటే సన్నని బ్రష్ తీసుకో. అవును, సన్నని బ్రష్తో మొక్కను వేయడం చాలా సులభమవుతుంది. కానీ వీటిలో అన్నిటికంటే సన్నని బ్రష్ ఏది? పిల్లలు, ఈ మూడు బ్రష్ల్లో ఏది సన్నని బ్రష్ో మీరు చెప్పగలరా? మీరు సరిగ్గా గుర్తించారు పిల్లలు, ఇది అన్నిటికంటే సన్నని బ్రష్. ఇదిగో చోటు, అన్నిటికంటే సన్నని బ్రష్. చోటు తన పెయింటింగ్ పూర్తి చేశాడు. కాబట్టి పిల్లలు, మీరు చూశారు, చోటు మైదానాన్ని రంగుతో నింపడానికి లావు బ్రష్ను ఉపయోగించాడు మరియు మొక్కను తయారు చేయడానికి అన్నిటికంటే సన్నని బ్రష్ను ఉపయోగించాడు. పిల్లలు, ఈ మూడు పుస్తకాల్లో ఏది అన్నిటికంటే లావైన పుస్తకం అని మీరు చెప్పగలరా? ఇది అన్నిటికంటే లావైన పుస్తకం మరియు ఇది అన్నిటికంటే సన్నని పుస్తకం. ఈ రోజుకు ఇంతే. ఈ వీడియోలో మనం అన్నిటికంటే లావైన మరియు అన్నిటికంటే సన్నని వస్తువులను గుర్తించడంపై కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాము. మీరు ఈ అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. బాయ్ పిల్లలు.